ఇంక వివరాల్లోకి వెళ్తే లోక్సభ శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఈసీఐ షెడ్యూల్ విడుదల చేస్తున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికలు రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈవీఎం వీవీప్యాట్ గోదాముకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం వీవీప్యాట్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల రెవెన్యూ ఎన్నికలు అగ్నిమాపక జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు ఈవీఎంల రక్షణ భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులను వివరాలను ఆరా తీశారు ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్ల మాట్లాడుతూ భారతీయ ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం వీవీప్యాట్ గోదాములు క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు పెల్లడించారు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వీవీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు సాధారణ ఎన్నికలు రెండు పేల ఇరవై సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు రెవెన్యూ ఇతర శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఈవీఎం వీవీప్యాట్ గోదాం భద్రతపై అప్రమత్తత వ్యవహరించాలని కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్ కాకినాడ ఆడీఓ ఎట్ల కిషోర్ అగ్నిమాపక శాఖ అధికారి యేసుబాబు కాకినాడ పట్టణం తహసీల్దార్ కె చల్లన్న ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులు సాయిబాబా ఆర్ వెంకటేశ్వరరావు కె విజయరామయ్య ఎస్ అప్పారావు వాసంతశెట్టి చంద్రారావు కలెక్టరేట్ డిటిఎం జగన్నాథం ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు